కళ్ళకేది అనర్హం కాదు, అలాగే ఏఐకి ఏది అనర్హం కాదు అని అనిపిస్తోంది. నేటి కృత్రిమ మేధస్సు మనుషుల్ని వివిధ రకాల ఉత్పత్తుల్ని తయారు చేస్తూ సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నారు. ఇప్పుడు ఈ వరుసలో ఫ్యాషన్ కూడా వచ్చి చేరింది. ఫ్యాషన్ ప్రతిపలో ఓ అందమైన డ్రెస్ ను రూపొందించింది ఒక యువతి. ఈ డ్రెస్ కు మరింత హంగులను అద్దుతూ ఏఐ ను జోడీ చేసింది. ఏఐ మాయాజలం అద్భుతం. దాన్ని సరైన రీతిలో అందిపుచ్చుకుంటే ఇలాంటి సృజనాత్మక ఉత్పత్తులే బయటకొస్తాయి అంటూ క్రిస్టినా క్రియేటివిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె రూపొందించిన డ్రెస్, ఆ డ్రెస్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత 5 ఏళ్లుగా గూగుల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఆమెకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే భిన్నమైన ఫ్యాషనబుల్ దుస్తుల్ని రూపొందిస్తోంది క్రిస్టినా. అయితే ఈసారి అన్నిటికీ భిన్నంగా తాను డిజైన్ చేసిన ఓ లాంగ్ ఫ్రాక్ కు కృత్రిమ మేధస్సు హంగులను అద్దింది. నలుపు రంగు ఫ్యాబ్రిక్ తో వీ నెక్ స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ ను క్రిస్టినా రూపొందించింది. దీనికి అక్కడక్కడ బంగారు వర్ణపు పాముల్ని డిజైన్ చేసి వాటితో అదే పాములను యాక్సెసరీస్ గా కూడా రూపొందించింది. అయితే ఈ పాములు రోబోటిక్ పాములు. ఓ బంగారు పామును ఆభరణంగా డిజైన్ చేసింది క్రిస్టినా. డ్రెస్ నడుము భాగంలో చిన్న చిన్న ఏఐ పాములను వేలాడదీసింది. ఇక ఎవరే ఎదురుపడినా తలెత్తి ఆ దుస్తులు ధరించిన వ్యక్తి ముఖం చూసినా మరోసారి ఆ వ్యక్తిని గుర్తుపట్టేలా ఈ పాములను రూపొందించింది క్రిస్టినా. అదే విధంగా కుడి చేతి హ్యాండ్ కఫ్ మాదిరిగా ఇంకో పామును ఆభరణంగా తను జత చేసింది. ఇలా తాను రూపొందించిన ఈ ఏఐ అవుట్ ఫిట్ మొడుసా డ్రెస్ అనే పేరును కూడా పెట్టుకుంది. ఈ డ్రెస్ ను వీడియో తీస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తో పంచుకుంది క్రిస్టినా. ఇలా రోబోటిక్ స్నేక్ డ్రెస్ ను రూపొందించాలని తను ఎప్పటి నుంచో అనుకుంటుందట. కానీ ఇప్పటికి తన కళ నెరవేరింది. ఏఐ టెక్నాలజీతో ఈ డ్రెస్ పై ఉన్న పాములకు కొన్ని కమాండ్స్ ను ఇచ్చిందట. ఎవరైనా ఈ డ్రెస్ ను ధరించిన వారి వైపు కన్నెత్తి చూస్తే వీటిపై ఉన్న పాములు తలపైకెత్తి చూసిన వారిని గుర్తుపట్టేలా ఈ డ్రెస్ ను డిజైన్ చేసింది. అపరిచితులు అమ్మాయిలకు ప్రమాదం తలపెట్టాలని చూస్తే వారిపై ఇదొక నిఘా వ్యవస్థలాగా పనిచేస్తుంది. మనం దీన్ని సడన్ గా చూస్తే నిజమైన పాములేమో అనుకుని అవతలి వ్యక్తి భయపడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ప్రమాదం నుంచి సులభంగా బయటపడవచ్చు అనేది క్రిస్టినా ఆలోచన. అయితే తన వరకు తెలిసి ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన మొదటి డ్రెస్ కావచ్చు అని అంటోంది ఏఐ ఇంజనీర్. అయితే ఈ డ్రెస్ ను తను ధరించి దానికి అమర్చిన ఏఐ ఎలా పనిచేస్తుందో క్రిస్టినా సోషల్ మీడియాలో పంచుకుంది. దీని డిజైనింగ్ కోడింగ్ కు సంబంధించిన అంశాలను విడివిడిగా ఫోటోలు తీసి ఆ వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది క్రిస్టినా. అంతేకాదు, ఆ వీడియోస్ లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంటున్నాయి. చాలా మంది దీనిపై స్పందిస్తూ క్రిస్టినాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ డ్రెస్ ఓ అద్భుతం, మీ క్రియేటివిటీ స్ఫూర్తిదాయకం, అమ్మాయిల్ని స్టెమ్ రంగంలో ప్రోత్సహిస్తే ఇలాంటివి చాలా అద్భుతాలను చేస్తారు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇకపోతే ఈ డ్రెస్ డిజైన్ చాలా బాగుంది, కాకపోతే ఈ డ్రెస్ డిజైనింగ్ లో చాలా మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందని కొందరు నెటిజన్లు సలహాలిస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.